స్కూల్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకుని ఉంటారు, లేదా గవర్నమెంట్ స్కూల్లో మారిన కాలంలో చదువుకుని ఉంటారు. ఇప్పుడు ఆ విధానం తీసేస్తాం వలన ఏమవుతుందంటే, కూలీలకి మనుషులు దొరుకుతారు, కేవలం డబ్బు పెట్టుబడి పెట్టగలిగినటువంటి ఎవో మిడిల్ క్లాస్ లేదా కలవగంజు అని చెప్పేసి ఆస్తులు అమ్ముకునైనా సరే చదివించుకునేటటువంటి మధ్యతరగతి ధనవంతులకు మాత్రమే విద్య అవుతుంది. ఒక వర్గం ఎప్పుడు కూలీలుగానే మిగిలిపోతుంది. అది సమాజానికి మంచిదా? పేదవర్గం ఎప్పుడు పేదగానే ఉండటం అన్నటువంటిది అక్కడ సంక్షేమం రూట్లో చూస్తున్నారు వీళ్ళు. ఇదే దాన్ని ఏమంటారు, ఉచితాల రూట్లో చూస్తున్నారు. అది ఉచితం కాదు, భవిష్యత్తు కోసం పెట్టిన పెట్టుబడి. అది ఆలోచించాలి. అది వెంకయ్య నాయుడు గారు చదువు విషయంలో ఉండాలంటారు ఫ్రీగా, కానీ ఇక్కడ ఫ్రీ ఉంచట్లేదు కదా. అదే కదా. అట్లాగే మామూలుగా మన సంక్షేమ రాజ్యాల నిర్వచనంలోనే ప్రతి మనిషికి కూడా విద్య ఉచితంగా అందాలి. మీరు యూరోప్ కంట్రీస్లో చూడండి, ప్రతి చోట కూడా, ఇప్పుడు అమెరికా బ్రిటన్లో చదివే చోట్ల మనవాళ్ళు ఉన్నారు కదా, గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలో చేరుస్తారు. అక్కడ విద్య వైద్యం ఈ రెండు ప్రభుత్వపు బాధ్యత అవ్వాలి. మనకి సంక్షేమ రాజ్యంలో పదవి ఏంటంటే తిండి బట్ట వసతి, ఇవి ప్రభుత్వం కల్పించాలి. అందులో భాగంగా తిండి అనేది కేంద్ర ప్రభుత్వమే కల్పిస్తోంది, వసతి కూడా ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది, బట్ట ఒకటి ఇక్కడ సంపాదించుకోవాలి.